ఇప్పుడు మధ్య చెట్టు గురించి మాట్లాడుకుందాము. మధ్య చెట్టును సంస్కృతిలో అర్జున అంటాము, టెర్మినేలియా అర్జున బొటానికల్ నేమ్. ఈ మధ్య చెట్టు చాలా ఔషధ గుణాలుండే వృక్షం అన్నమాట. ఆ చెట్టు బెరడు తీసుకుంటాం మనము, ఆ పౌడర్ చాలా కార్డియో ప్రొటెక్టివ్ అన్నమాట. అంటే హృదయ సంబంధ వ్యాధుల్లో బాగా వాడతాం ఆ పౌడర్ని. ఈ యాంజైనా పెక్టోరిస్ లాంటి పెయిన్స్ ఉంటాయి కొన్ని, చెస్ట్ పెయిన్, చెస్ట్ రిలేటెడ్ పెయిన్, ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు కార్డియాక్ మజిల్కి కొంచెం పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ తగ్గించే దాంట్లో ఈ అర్జున కీలక పాత్ర పోషిస్తుందని చాలా రకాల రీసెర్చ్లు చెప్తున్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే, అర్జున ఒక బ్లడ్ వెజల్లో పేరుకున్న కొవ్వు, అంటే అథెరోస్క్లీరోసిస్ అంటాము, ఆ కొవ్వును తగ్గించడంలో ఒక మంచి రోల్ ఉంది. అర్జున అపామార్గ గురించి తెలుసుకుందాం. అపామార్గ అంటే తెలుగులో ఉత్తరేణి అంటాము, ఉత్తరేణి చెట్టు. అకిరాంత సస్పర అంటారు దీన్ని బొటానికల్ నేమ్. ఇది కూడా చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉండేదన్నమాట. దీంతో ఒక క్షారం చేస్తాం, అపామార్గ క్షారం అని. దానికి మంచి కటింగ్ నేచర్, ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఈ అనోరెక్టల్ డిజార్డర్స్లో అంతా వాడతామన్నమాట. ఈ అపామార్గ చెట్టుతో చేసిన దాని యాష్ను మనము వాడతాము. దాంతోపాటు ఇది తలనొప్పిని బాగా తగ్గిస్తుంది అపామార్గం. అందుకని మనం నశ్యకర్మ అంటే నాజల్ డ్రాప్స్ వేస్తామన్నమాట. రెండు నశ్యకర్మ అంటారు ఆయుర్వేదంలో. దీంట్లో కూడా మనం అపామార్గ అనేది చెట్టును వాడతాం. అంతేకాకుండా అపామార్గ అనేది ఆమం అంటాం బాడీలో, ఒక టాక్సిక్ మెటీరియల్, అది క్లియర్ చేసేదానికి కూడా అపామార్గ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఒక భస్మక రోగం అని, ఒక ఎంత తిన్నా వాళ్ళకి ఆకలే తీరదన్నమాట. దాంట్లో కూడా ఈ అపామార్గ చూర్ణాన్ని ఇవ్వడం ద్వారా దాన్ని కూడా తగ్గించవచ్చు కొంతవరకు. ఇది అపామార్గ చెట్టు. ఈ పత్రం కూడా మనం దేవుడికి 21 పత్రాలలో అపామార్గ చెట్టు కూడా ఉంటాము.